హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లోకల్ ఫ్యాక్ట్. ఈరోజు మనం సెక్షన్ 375 అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సమాజంలో డబ్బున్న బాగా పెద్ద మనుషులు వాళ్ళ పలుకుబడి ఉపయోగించుకొని ఆడవాళ్ళని నొగ్గ తీసుకుంటే ఎలాంటి శిక్షలు పడతాయో, వాళ్ళకేం జరుగుతుందో ఈ మూవీ చూసి మనం తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వెంటనే మన మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్లో తరుణ్ అనే ఒక అడ్వకేట్ని లా కాలేజీలో జరిగే సెమినార్కి మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడానికి పిలుస్తారు. ఇక తరుణ్ తన లైఫ్లో జరిగిన అన్ని ఎక్స్పీరియన్స్ని ఆ స్టూడెంట్స్తో షేర్ చేసుకుంటూ ఉంటాడు. చట్టం ఎప్పుడు న్యాయంకి సమానం కాదని, న్యాయం జరిగేందుకు అదొక మీడియం అని చెప్తూ ఉంటాడు. అండ్ ఆ న్యాయం కూడా అందరికీ ఒకేలా జరగదు. ఒకవేళ మీరు న్యాయం కానీ కట్టుబడి ఉంటే మీరు ఎప్పటికైనా నిరాశ చెందాల్సిందే అని చెప్తూ ఉంటాడు. ఇలాంటి స్టేట్మెంట్స్ విని కన్ఫ్యూజ్ అయిన ఒక అమ్మాయి వెంటనే లేచి, మీరు లాయర్ అయ్యి ఉండి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం కరెక్టేనా అని అడుగుతుంది. దానికి తరుణ్ 2012లో ఢిల్లీ బస్సులో జరిగిన కేసుని ఎగ్జాంపుల్గా చెప్తాడు. మొత్తం 5 దోషుల్లో ఒకడు మైనర్ ఉన్నారు. కానీ ఆ కేసు జరిగే క్రమంలో అతనికి 18 నిండినా కోర్టు మాత్రం అతన్ని మైనర్గానే పరిగణించి జోవెనైల్ కోర్టు ద్వారా 3 మాత్రమే శిక్షను విధించింది. మిగతా ఆ నలుగురికి మాత్రం ఉరి శిక్ష విధించింది. కానీ ఆ సంఘటనలో ఈ మైనర్ చేసిన అతి దారుణమైన పని వల్లే ఆమె ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. కానీ దేశమంతా అతన్ని ఉరి తీయాలని కోరినా అతను మాత్రం 3 తర్వాత రిలీజ్ అయి బయట చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అలాగే ఇంకో సంఘటన కూడా చెప్తాడు. కట్ చేస్తే అంజలి, ఈమె ఫిల్మ్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తుంది. తన వర్క్లో భాగంగా కొన్ని కాస్ట్యూమ్స్ని తీసుకొని వాటిని ఫైనలైజ్ చేయడానికి ఒక డైరెక్టర్ దగ్గరికి అతని ఇంటికి వెళ్తుంది. ఆ డైరెక్టర్ పేరు రోహన్ ఖురానా. ఆ కాస్ట్యూమ్స్ని అంజలి రోహన్కి చూపిస్తుంటే రోహన్ మాత్రం అంజలి వైపు చాలా వియర్డ్గా చూస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత అతను ఇంట్లో ఉన్న పని మనిషిని సరుకుల కోసం బయటికి పంపించి ఒంటరిగా ఉన్న అంజలిపై అఘాయిత్యానికి ప్రయత్నిస్తాడు. ఆమె రోహన్ నుంచి తప్పించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. దీని తర్వాత అంజలి మోహన్కి స్కార్ఫ్ అడ్డంగా పెట్టుకొని ఇంటికి వెళ్తుంది. దారిలో ఆమె బ్రదర్ ఎదురై కంగారు పడుతూ ఏం జరిగిందని అడుగుతాడు. అప్పుడు అంజలి రోహన్ ఇంట్లో జరిగిన విషయాలు మొత్తం చెప్తుంది. ఇంకోవైపు రోహన్ షూటింగ్లో చాలా బిజీగా ఉంటాడు. కానీ అప్పుడే పోలీసులు ఆ సీన్లోకి ఎంటర్ అయి రోహన్ని అరెస్ట్ చేస్తారు. మరోవైపు మెడికల్ టెస్టులు చేయడానికి అంజలిని పోలీసులు హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఆ టైంలో అక్కడ ఫిమేల్ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో మేల్ డాక్టరే ఆమెని క్వశ్చన్స్ అన్నీ చేస్తూ ఉంటాడు. నీపై అటెంప్ట్ ఏ టైంలో జరిగిందని, నువ్వు ఆ టైంలో ఏ పొజిషన్లో ఉన్నావని, నీకు నొప్పి వచ్చిందా అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అండ్ నువ్వు ఫిజికల్ ఇంటిమెన్సీలో యాక్టివ్గా ఉంటావా అని అడుగుతాడు. ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా వాటన్నిటికీ అంజలి చాలా ధైర్యంగా సమాధానం చెప్తూ ఉంటుంది. ఇంకోవైపు ఈ న్యూస్ మొత్తం సోషల్ మీడియాలో అండ్ టీవీ ఛానల్స్లో వచ్చి మహిళా సంఘాలు అండ్ నార్మల్ ప్రజలు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తూ న్యాయం కావాలి అని చేస్తూ ఉంటారు. ఫైనల్గా ఈ కేసు జడ్జ్మెంట్కి వస్తుంది. అంజలి ఒంటిపైన ఉన్న గాయాలు అండ్ అంజలి ప్రైవేట్ పార్ట్ పైన రోహన్ యొక్క స్పెర్మ్, ఇవన్నీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రిపోర్ట్స్ మొత్తం కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఇటువైపు చూసినా రోహన్ తప్పించుకునే ఛాన్సెస్ మాత్రం అస్సలు ఉండవు. కోర్టు అతనికి 10 జైలు శిక్ష విధిస్తుంది. ఇక పోలీసులు రోహన్ని జైలుకి తీసుకువెళ్తున్న సమయంలో రోహన్ భార్య అతనికి ఎదురుపడుతుంది. రోహన్ ఆమె దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ, నేను ఏ తప్పు చేయలేదని, నేను చాలా అమాయకున్నని, కావాలనే శిక్షలని నా పైన మోపారని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. అతని భార్య పేరు కైనాస్. రోహన్ బాగా నమ్ముతున్న కైనాస్ ఎలాగైనా అతన్ని విడిపించాలని మోస్ట్ పాపులర్ లాయర్ అయిన తరుణ్ దగ్గరికి వెళ్తుంది. రోహన్ కేసు మొత్తం తరుణ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎంత ఖర్చు అయినా రోహన్ మాత్రం బయటికి రావాలి, అతను విడిపించండి అని అంటుంది. రోహన్ ఫైల్స్ మొత్తం స్టడీ చేస్తున్న తరుణ్ దగ్గరికి ఆమె వైఫ్ వచ్చి, ఆల్రెడీ ఈ కేసులో క్రిమినల్గా ప్రూవ్ అయిన అతన్ని నువ్వు ఎలా విడిపిస్తావు, ఈ కేసును వాదించడం నాకు నచ్చట్లేదు అని చెప్తుంది. ఆల్రెడీ క్రిమినల్గా ప్రూవ్ అయిన ముద్దాయికి కూడా తన వాదన వినిపించుకునే పవర్స్ ఉన్నాయని చెప్తాడు. ఒకవేళ అలా లేకపోతే అమాయకులను కూడా తెచ్చి కేసుల్లో ఇరికిస్తారు అని చెప్తాడు. తర్వాత తరుణ్ జైల్లో ఉన్న రోహన్ను వెళ్ళి కలుస్తాడు. ఈ కేసుల నుంచి నువ్వు బయటపడాలంటే ఆ రోజు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో నాకు చెప్పమని చెప్తాడు. ఇంకా అంజలి కేసుని వాదించడానికి నజీమా అనే లేడీ లాయర్ ముందుకు వస్తుంది. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత ఫైనల్గా ఈ కేసు మళ్ళీ హియరింగ్కి వస్తుంది. రోహన్ తన దగ్గర పనిచేస్తున్న ఆడవాళ్ళందరితో మిస్బిహేవ్ చేస్తాడని, చాలామందితో ఫిజికల్ రిలేషన్ ఉందని అండ్ అంజలి రిపోర్ట్స్ని చూపిస్తూ అంజలిని బలాత్కారం చేశాడని తన ఓపెనింగ్ ఆర్గ్యుమెంట్ని స్టార్ట్ చేస్తుంది. తర్వాత నజీమా అంజలిని బోన్లోకి పిలిచి ఎగ్జాక్ట్గా ఆ రోజు ఏం జరిగిందో చెప్పమంటుంది. అంజలి వాదన విన్న తర్వాత పవర్ ఉపయోగించి ఇలాంటి ఆడవాళ్ళని ఇలా హింసిస్తున్న రోహన్ని ఖచ్చితంగా 20 శిక్షించాలని అంటుంది. ఇక వెంటనే డిఫెన్స్ లాయర్ తరుణ్ అంజలి చెప్పిందంతా అబద్ధమని, అంజలి చాలా కథలు చేస్తుంది అని చెప్తాడు. సెక్షన్ 375 ఉపయోగించి అంజలి కేసుని అండ్ కోర్ట్ని మిస్లీడ్ చేస్తుంది, ఇది నేను ప్రూవ్ చేస్తాను అని చెప్తాడు.
తర్వాత ఈ కేసుకు సంబంధించిన స్టేటస్ని తరుణ్ మీడియాతో షేర్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక అమ్మాయి తరుణ్ దగ్గరికి వచ్చి అతని ముఖం మీద ఇంక్ని పోస్తుంది. బయట ఉన్న జనాలు అంజలిని అలా చేసిన రోహన్పై అండ్ ఆ కేసును వాదిస్తున్న తరుణ్పై చాలా కోపంగా ఉన్నారు. ఆ తర్వాత రెండో ఆర్గ్యుమెంట్లో తరుణ్ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఇన్స్పెక్టర్ని బోన్లోకి పిలుస్తాడు. అంజలి వచ్చి మీకు మార్నింగ్ కంప్లైంట్ ఇచ్చింది, కానీ రోహన్ని మాత్రం సాయంత్రం వరకు మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని క్వశ్చన్ చేస్తాడు. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఏమీ సమాధానం చెప్పకుండా అలా సైలెంట్గా ఉంటాడు. యాక్చువల్లీ అక్కడ ఏం జరిగిందంటే అంజలి ఇన్స్పెక్టర్కి మార్నింగే కంప్లైంట్ ఇచ్చింది, కానీ ఆ ఇన్స్పెక్టర్ మాత్రం స్టేషన్ బయట ఉన్న పబ్లిక్ టెలిబూత్ నుంచి రోహన్కి ఫోన్ చేసి అతన్ని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తాడు. కానీ ఎలాంటి తప్పు చేయని రోహన్ డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దానితో కోపం వచ్చిన ఇన్స్పెక్టర్ కొన్ని తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేసి రోహన్ను వెళ్ళి అరెస్ట్ చేశాడు. అండ్ ఇన్స్పెక్టర్ రోహన్ మొబైల్ తీసుకొని ఈ కాల్ హిస్టరీ లేకుండా డిలీట్ చేశాడు. యాక్చువల్లీ కోర్ట్ పర్మిషన్ లేకుండా ఏ ముద్దాయి మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసుకోకూడదు, కానీ ఇన్స్పెక్టర్ ఆ మొబైల్ని అతని దగ్గర 2 డేస్ ఉంచుకొని 2 డేస్ తర్వాత రోహన్ వాళ్ళ వైఫ్కి హ్యాండ్ ఓవర్ చేశాడు. ఇదంతా విత్ ప్రూఫ్స్తో తరుణ్ కోర్టుకి సబ్మిట్ చేస్తాడు. అండ్ ఈ కేసులో పోలీసుల ఇన్వెస్టిగేషన్ని అసలు సాక్ష్యంగా తీసుకోకూడదు అని చెప్తాడు. అండ్ చాలా రోజుల నుంచి రోహన్ అండ్ అంజలి మధ్య జరుగుతున్న ఎఫ్ఐఆర్ని తరుణ్ కోర్టుకి రివీల్ చేస్తాడు. ఇదంతా చూస్తున్న జడ్జెస్కి అసలు ఏం తీర్పు ఇవ్వాలో అర్థం కాని సిచ్యుయేషన్ వస్తుంది. జడ్జెస్ ఆ తీర్పుని నెక్స్ట్ వాయిదాకి పోస్ట్పోన్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత నెక్స్ట్ వాయిదా వస్తుంది. ఆ రోజు తరుణ్ రోహన్ని బోన్లో నించోబెట్టి అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పమంటాడు. ఇక రోహన్ తన వెర్షన్ని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. రోహన్ ఒక షూటింగ్లో చాలా బిజీగా ఉంటాడు, కానీ అదే సమయంలో ఒక అమ్మాయి అక్కడ నించొని మొబైల్ కెమెరాలో ఫొటోస్ తీస్తూ కనిపిస్తుంది. వెంటనే రోహన్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ లొకేషన్లో ఫొటోస్ తీయడానికి పర్మిషన్ లేదు అని అంటాడు. వెంటనే తన చేతుల నుంచి తన మొబైల్ ఫోన్ కూడా లాక్కుంటాడు. అండ్ ఆ మొబైల్లో ఫొటోస్ని చూసి రోహన్ షాక్ అయిపోతాడు, ఎందుకంటే ఆ ఫొటోస్ అన్నీ రోహన్వే. ఆ అమ్మాయి రోహన్కి మాత్రమే ఫొటోస్ తీస్తూ ఉంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఆ షూటింగ్లో ఉంటుంది. రోహన్ తన దగ్గరికి వచ్చి ఈ సెట్లో ఎవరూ కనిపించట్లేదు, నీకెవరైనా కనిపిస్తే ఒక కప్ కాఫీ నాకు తెచ్చిపెట్టమని చెప్పు అని అంటాడు. కాసేపటి తర్వాత అంజలినే రోహన్ దగ్గరికి కాఫీ తీసుకుని వెళ్తుంది, ఇంకా సెట్లో ఎవరు లేరు అని చెప్తుంది. అయితే ఇదే సిచ్యుయేషన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న రోహన్ ఆమెతో దగ్గర అవ్వడానికి ట్రై చేస్తాడు, కానీ అంజలి మాత్రం రోహన్ని అవాయిడ్ చేస్తుంది. కానీ అంజలిని ఎలాగైనా దక్కించుకోవాలని రోహన్ తన నెక్స్ట్ మూవీకి అంజలిని కాస్ట్యూమ్ డిజైనర్గా సెలెక్ట్ చేస్తాడు. అండ్ ఒకరోజు అంజలి దగ్గరికి వచ్చి నాది అండ్ నా వైఫ్ది ఇద్దరిది రిలేషన్ ఏమీ బాగాలేదని, మేము అసలు ఎప్పుడు కలిసి ఉండమని తన బాధని అంజలితో షేర్ చేసుకుంటాడు. ఇక ఇన్సిడెంట్ తర్వాత వీళ్ళిద్దరు రిలేషన్ బాగా ఎక్కువ అవుతుంది అండ్ చాలాసార్లు ఫిజికల్గా కూడా కలుస్తారు. రోహన్ ఆమెకు ఒక ఫ్లాట్ ఇచ్చి టైం దొరికిన ప్రతిసారి తన దగ్గరికి వెళ్ళి తనతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. ఇక ఇదే ప్రాసెస్లో అంజలి ఇష్టం లేకుండా నీ వైఫ్తో ఎందుకు ఉంటున్నావు, తనతో డైవర్స్ తీసుకోవచ్చు కదా అని రోహన్తో చెప్తుంది. ఆమెకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని రోహన్ షూట్ వర్క్ ఉందని చెప్పి అక్కడ నుంచి ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. సిచ్యుయేషన్ అర్థమైన అంజలి వెడ్డింగ్ రింగ్ని అతని చేతిలో పెట్టి ఇక మీరు బయలుదేరండి మొహం మీద డోర్ చాలా గట్టిగా వేస్తుంది. యాక్చువల్లీ ఆ రోజు రోహన్ యొక్క వెడ్డింగ్ యానివర్సరీ. ఈ సిచ్యుయేషన్ తర్వాత భయపడిన రోహన్ ఎప్పటికైనా ఈ రిలేషన్ కోసం తన వైఫ్కు తెలుస్తుందని వెంటనే అంజలి ఉన్న ఫ్లాట్ని ఖాళీ చేయిస్తాడు అండ్ తనని ఆ సినిమా షూటింగ్లో నుంచి కూడా తీసేస్తాడు. ఇక తర్వాత తన వస్తువులను తీసుకెళ్ళడానికి వచ్చిన అంజలికి రోహన్ వేరే అమ్మాయితో కనిపిస్తాడు. దాంతో కోపం వచ్చిన అంజలి రోహన్ దగ్గరికి చాలా సీరియస్గా వెళ్తుంది, కానీ రోహన్ మాత్రం నీలాంటి అమ్మాయిలు నేను చాలామంది చూశానని, కానీ నీకు చాలా పొగరెక్కువని, ఎంత ధైర్యం ఉంటే నా వైఫ్ స్థానంలోకి నువ్వు వస్తావు అని చెప్తాడు. రోహన్ డబ్బులు ఇచ్చి అంజలి దగ్గర ఫిజికల్ రిలేషన్ని ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ అంజలి మాత్రం రోహన్ భార్యస్థానంలోకి వచ్చి తనతో లైఫ్ లాంగ్ ఉండాలని అనుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత అంజలి రోహన్కి ఫోన్ చేసి ఆ రోజు నేనే తప్పు చేశానని, నాకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం ఉందని, పని లేక చాలా కష్టపడుతున్నా అని చెప్తుంది. ఆమె మాటలను నమ్మిన రోహన్ సరే నెక్స్ట్ మూవీకి డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ అన్ని నా ఫ్లాట్కి తీసుకురా అని చెప్తాడు. ఆ టైంలో వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అయ్యారు, సో వాళ్ళిద్దరికి ఇష్టం ఉండే ఇంటిమేట్ అయ్యారు అని తరుణ్ కోర్టుకి సమాధానం చెప్తాడు. అండ్ నా క్లయింట్ రోహన్ కూడా పేదవాళ్ళైన అమ్మాయికి ఉద్యోగం ఇచ్చి తర్వాత వాళ్ళ అక్సెప్టెన్సీ వాళ్ళు ఒప్పుకున్న తర్వాతే వాళ్ళతో ఫిజికల్గా ఇంటిమేట్ అయ్యాడు, సో రోహన్ ఎక్కడా తప్పు చేయలేదు అని వాదిస్తాడు. ఒక విధంగా ఇది క్రైమ్ అయినా అతను ఎక్కడ ఎవరిని బలవంతం చేయలేదు అని చెప్తాడు. ఇక అంజలి ప్రైవేట్ పార్ట్స్ పైన ఉన్న గాయాల విషయానికి వస్తే, అంజలి రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు తన ఫ్లాట్ దగ్గర ఏ కెమెరాస్ లేవు, సో తనకు తానే గాయాలు పరుచుకొని రోహన్ చేశాడు అని వాదించింది. అండ్ ఫైనల్గా ఇది మానభంగం కేసు కాదని, అంజలి రోహన్పై రివెంజ్ తీసుకోవడానికి ఇదంతా చేసింది, కుట్ర పన్నింది అని చెప్తాడు. ఇంకా చివరి ఆర్గ్యుమెంట్ ఉన్న జడ్జెస్ తీర్పు ఇచ్చే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటారు.
ఆ బ్రేక్ లో ఒక జడ్జికి బయట ఉన్న జనం రోహన్ ని ఎలాగైనా శిక్షించండి, రోహన్ చాలా తప్పు చేశాడు, మానభంగం చేసే వాళ్ళకి ఇదొక ఉదాహరణగా మారాలి అని అరుస్తూ ఉంటారు. ఆ సీన్ ఆ జడ్జ్ చూస్తూ ఉంటాడు. ఇక ఫైనల్ గా తీర్పు ఇచ్చే సమయం వచ్చేస్తుంది. ఇక ఫైనల్ గా జడ్జ్ మాట్లాడుతూ ఏ అమ్మాయినా వచ్చి తనపై పవర్స్ వాడుకొని తనని అబ్యూస్ చేసినా, తనని ఏమైనా హింసించినా అది చట్టపర్య నేరమే అని చెప్తాడు. సో దీనితో కోర్టు రోహన్ పై ఆల్రెడీ పడిన 10 సంవత్సరాల జైలు శిక్షని కంటిన్యూ చేయాలి అని తీర్పు ఇస్తుంది. ఈ తీర్పు ఉన్న తరుణ్ ఈ తీర్పును నేను ఛాలెంజ్ చేస్తా అని చెప్తాడు. ఇక తీర్పు అయిపోయిన తర్వాత రోహన్ ని పోలీసులు జైలుకి తీసుకువెళ్తూ ఉంటారు. రోహన్ ఎదురుగా అతని భార్య కైనాస్ వచ్చి ఇన్నాళ్ళు తనను మోసం చేసినందుకు అతని దగ్గరగా వచ్చి అతన్ని చూస్తూ ఏమి మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దీని తర్వాత ఈ కథలోని క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. నజీమా దగ్గరికి అంజలి వచ్చి రోహన్ చెప్పింది మొత్తం నిజమేనని, అతను నన్ను మానభంగం చేయలేదని, ఇద్దరం ఇష్టపూర్వకంగానే ఇంటిమేట్ అయ్యాము అని చెప్తుంది. కానీ అతను చేసింది మానభంగం కన్నా పెద్ద శిక్ష అని, సో దానికి అతను శిక్ష పడాలి అని చెప్తుంది. అంజలి మాటలు విన్న నజీమా చాలా షాక్ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత రోజు నజీమా తన బాయ్ ఫ్రెండ్తో కలిసి తరణ్ ఇంటికి డిన్నర్కి వెళ్తుంది. అసలు రోహన్ కేసులో నాకు న్యాయం జరిగిందా అని అనిపించట్లేదు అని మాట్లాడుకుంటారు. అసలు సిస్టమ్ ఇప్పుడు న్యాయం పరిధిలో లేదని, చట్టం పరిధిలో ఉంది అని చెప్తాడు.